తెలంగాణ వరప్రధాయినిగా పిలిచే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మేదికటి నుంచి బసవాపురం వరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 141 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి పంట పొలాలకు అందిస్తారు. 21వ తేదీన జరిగే ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో తెలంగాణలోని ప్రతి పల్లె ఉభయ గోదావరి జిల్లాలోనే తలపించనున్నాయి. దేశంలోనే ఏ ప్రాజెక్టులో లేని సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని ప్రభుత్వ ఎత్తిపోతల రంగం అడ్వైజర్ పెంటారెడ్డి అన్నారు. కోటి ఎకరాల మాగాణి సస్యశ్యామలం కాబోతుందంటున్న పెద్దారెడ్డితో మా తెలంగాణ బ్యూరో చీఫ్ కేఎస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు లైవ్ లో. కేఎస్, యశ్వతి, ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలన్నీ కూడా తెలంగాణలోని ప్రతి ఎకరాన్ని కూడా పారబోతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాబోతున్నారు. 2016 మే 9న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. చేసిన అనంతరం 3 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తయింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి దృశ్యాలు మేడిగడ్డ బ్యారేజ్. గోదావరి నదికి అడ్డంగా ఈ బ్యారేజ్ నిర్మించడం జరిగింది. మొత్తం 85 గేట్లు, దాదాపు అతిపెద్ద బ్యారేజ్ ఇది. గోదావరి నదికి అడ్డంగా కట్టినటువంటి బ్యారేజ్. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఇదే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉన్నప్పుడు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం స్వీకరించుండేది. కాకపోతే సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అక్కడ ఎక్కువ టీఎంసీల వాటర్ అందుబాటులో ఉండని కారణంగా మళ్ళీ మహారాష్ట్ర గవర్నమెంట్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కొత్త ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ మేడిగడ్డ దగ్గర ప్రాణహిత నుంచి వచ్చేటువంటి వరద నీరంతా కూడా ఇక్కడే స్టోరేజ్ అవుతుంది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ యొక్క కెపాసిటీ ఆల్మోస్ట్ ఒక 16 టీఎంసీల నీటి నిల్వ 365 రోజుల పాటు ఉంటుంది. నిండు గోదావరి వరదలతో వచ్చినటువంటి పక్షంలో ఈ 85 గేట్లను ఎత్తివేసి వచ్చినటువంటి వరద నీటిని అంతా కూడా కిందికి పంపిస్తారు. మామూలు సమయంలో ఒక నిండు కుండల సుమారు 80 కిలోమీటర్ల మేరకు ఈ గోదావరి జలాలు ఇలాగే ఉండిపోతాయి. ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర పనులన్నీ కూడా పూర్తయినాయి. ఎప్పుడైతే వరద నీరంతా వస్తుందో ఇక్కడ స్టోరేజ్ అయిపోతుంది. సుమారు 16 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇందాక చూసాం కన్నెపల్లి పంప్ హౌస్, దాదాపు ఈ గోదావరి నది గుండా పోతే 18 కిలోమీటర్ల వరకు ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా స్టోరేజ్ అయినటువంటి పక్షంలో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేసి అక్కడ నుంచి గ్రావిటీ కెనాల్స్ ద్వారా మళ్ళీ అన్నారం బ్యారేజ్ తో పాటు సుందిల్లా బ్యారేజ్, 3 చోట్ల ఈ బ్యారేజీలను గోదావరి నదిలోనే నింపిన అనంతరం అక్కడి నుంచి మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వాయర్లు, చెరువులు ఇవన్నీ కూడా నింపేందుకు ప్రభుత్వం కాలువలు, అదేవిధంగా సొరంగ మార్గాలు, పెద్ద పెద్ద మోటార్లు అన్ని కూడా సిద్ధం చేసింది. సుమారు 1800 కిలోమీటర్ల మేర ఈ మొత్తం కాలువల నిర్మాణం అంతా కూడా పూర్తయింది. 21న కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అనంతరం 2 టీఎంసీలు, ప్రతిరోజు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసేందుకు ప్రస్తుతం ఒక 6 నెలల పాటు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత 3 టీఎంసీలు, మొత్తంగా ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ 141 టీఎంసీ. దీంతో తెలంగాణలోని 13 జిల్లాల్లో సుమారు 1 కోటి ఎకరాల నీటికి రెండు పంటలు పండించే విధంగా నీళ్లు అందించబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ విధంగానైతే రైతులకు పంట పొలాలు ఉంటాయో ఇక్కడ నుంచి తెలంగాణలోని ఈ 13 జిల్లాల్లో రైతులు ఆ విధంగానే పంటలు పండించేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఏర్పడబోతోంది. 21న ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అమరావతికి వస్తున్నారు స్వాతి, జగన్ ని కూడా ఆహ్వానించబోతున్నారు. ఇది ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓటీయూ రైట్ కేఎస్, థ్యాంక్ యూ.